हाय हेलो फ्रेंड्स वेलकम टू सक्सेस स्टार्ट ट्यूटोरियल सो ई रोज कॉन्सेप्ट एंटे करंट अफेयर्स 2020 మొత్తాన్ని ఒకసారిగా రివిజన్ పర్పస్ లో తీసుకుంటున్నా. గ్రూప్ డి వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ డి కరెంట్ అఫైర్స్ మీద 100 వీడియోలు చేయడం జరుగుతుంది. సో బిట్ పోకుండా అయితే ట్రై చేస్తున్నాం. సో గమనించాలి మీరందరూ. సో ఫస్ట్ తీసుకుంటే తొలి డ్రైవర్ రహిత రైలును ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలో ప్రారంభించారు. దేశంలో తొలి డ్రైవర్ రహిత రైలు. సో దేశంలో తొలి డ్రైవర్ రహిత రైలు ను ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే ఢిల్లీలో ప్రారంభించనున్నారు. సో ఎవరు ప్రారంభించారు అంటే దీన్ని మనకు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దేశంలో 100వ కిసాన్ రైలును ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే దేశంలో 100వ కిసాన్ రైలును మహారాష్ట్రలో ప్రారంభించారు. ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్రలో సాంగోలా నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ప్రారంభించారు, షాలిమార్ వరకు. సో దేశంలో 100వ కిసాన్ రైలు ఎక్కడి నుంచి ప్రారంభించారంటే మహారాష్ట్రలోని సాంగోలా నుంచి మనకు పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ వరకు దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఎవరు ప్రారంభించారంటే దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. మరి ఈ కిసాన్ రైలు ఎందుకు ప్రారంభించారంటే దేశంలోని రైతులు ఎవరైతే ఉంటారో వారు పండించేటువంటి పండ్లు గాని కూరగాయలు గాని త్వరగా పాడైపోకుండా ఉండడానికి తరలించడానికి ఈ యొక్క కిసాన్ రైలు ప్రారంభించుకున్నారు. 100వ కిసాన్ రైలు ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్రలోని సాంగోలా. ఎక్కడ వరకు అంటే పశ్చిమ. స్వచ్ఛత అభియాన్ అనే యాప్ ను ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛత అభియాన్ యాప్ అనేది ఎందుకోసం ప్రారంభించారు అంటే పరిశుభ్రంగా లేని మరుగుదొడ్లు, అదేవిధంగా మాన్యువల్ హోల్స్ ను గుర్తించడానికి సేకరించడానికి ఈ యొక్క స్వచ్ఛత అభియాన్ ను యాప్ ను ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని ఈ స్వచ్ఛత అభియాన్ యాప్ ని ఎవరు ప్రారంభించారు? సో కేంద్ర సామాజిక సాధికారిత న్యాయ మంత్రి అయినటువంటి తావర్చంద్ గెహ్లత్ గారు ప్రారంభించారు. స్వచ్ఛత అభియాన్ ఎవరు ప్రారంభించారంటే తావర్చంద్ గెహ్లత్ గారు ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ తీసుకుంటే విశ్వభారతి విశ్వవిద్యాలయం. ఈ విశ్వభారతి విశ్వవిద్యాలయం వార్తల్లో ఎందుకు నిలిచిందంటే ఈ విశ్వభారతి విశ్వవిద్యాలయం డిసెంబర్ 23 నాటికి అది ఏర్పడి 100 సంవత్సరాలు స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. సో ఇక్కడ విశ్వభారతి విశ్వవిద్యాలయం. సో ఇక విశ్వభారతి విశ్వవిద్యాలయం అనేది మనకు దీన్ని పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1921 డిసెంబర్ 23 నాడు ప్రారంభించడం జరిగింది. సో మనకు డిసెంబర్ 23 నాటికి ఇది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో నెక్స్ట్ తీసుకుంటే అటల్ బిహార్ వాజ్పేయి ఒక పుస్తకం రావడం జరిగింది. ఏ కమ్మెమోరేటివ్ వాల్యూమ్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇది ఎప్పుడు విడుదలైందంటే అతని 96వ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏం బుక్ అది మనకి ఇక్కడ అటల్ బిహార్ వాజ్పేయి మనకు ఏ కమ్మెమోరేటివ్ వాల్యూమ్. ఈ కమ్మెమోరేటివ్ వాల్యూమ్ అనే పుస్తకం ఎవరిదంటే ఈ అటల్ బిహార్ వాజ్పేయి యొక్క కమ్మెమోరేటివ్ వాల్యూమ్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి ఈ పుస్తకాన్ని ఎక్కడ రిలీజ్ చేయడం జరిగింది అంటే పార్లమెంట్ సెంట్రల్ లో మరి రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగిందంటే అతని జన్మదినమైనటువంటి డిసెంబర్ 25న ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 25న మనం ఏం జరుపుకుంటాం అంటే జాతీయ సుపరిపాలన దినోత్సవం. నెక్స్ట్ మత మార్పిడిని నిరోధించే బిల్లుకు ఇటీవల ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే మధ్యప్రదేశ్. ఇటువంటి బిల్లు పోలినటువంటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. సో మత మార్పిడికి నిరోధించే బిల్లును ఇటీవల ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే మధ్యప్రదేశ్. సో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇటీవల ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్. సో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని ఎక్కడ ప్రారంభించారంటే ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రారంభించారంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో అండి.
సో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకం ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఎవరైతే పేదలు ఉంటారో ఆ పేదలకు ఆరోగ్య బీమా 5 లక్షల వరకు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. అయితే ఇటీవల ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో దాన్ని తీసుకురావడం జరిగిందంటే జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి అనుకోవాలి. నెక్స్ట్ ఇటీవల ఏ మిసైల్ ను భారత్ విదేశాలకు ఎగుమతి చేయాలని చూస్తుందంటే ఆకాశ్ మిసైల్. ఇటీవల ఆకాశ్ మిసైల్ ఏంటంటే ఆకాశ్ మిసైల్ దేశీయంగా తయారు చేసినటువంటి ఈ యొక్క ఆకాశ్ మిసైల్ దేశీయంగా తయారు చేసినటువంటి ఆకాశ్ మిసైల్ ను మరి విదేశాలకు ఎగుమతి చేయాలని చెప్పేసి భారత రక్షణ శాఖ చూస్తుంది. సో నెక్స్ట్ వంట గ్యాస్ వినియోగంలో మొదటి స్థానం నిలిచినటువంటి రాష్ట్రం ఏంటంటే గోవా. ఈ యొక్క వంట గ్యాస్ వినియోగం తీసుకుంటే ఈ వంట గ్యాస్ వినియోగంలో ఏ రాష్ట్రం మరి భారతదేశంలో మొదటి స్థానం నిలుస్తుందంటే ఇక్కడ గోవా అండి. 83.6% కుటుంబాలు మొత్తం ఈ యొక్క వంట గ్యాస్ పైన ఆధారపడుతున్నాయి. 83.6% కుటుంబాలు మొత్తం కూడా ఈ వంట గ్యాస్ మీద ఆధారపడుతున్నాయి. భారతదేశంలో వంట గ్యాస్ వినియోగంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏంటంటే గోవా. భారత రైతులు సొంతంగా తయారు చేసుకున్నటువంటి పత్రిక ఏంటంటే ట్రాలీ టైమ్స్. భారత రైతులు సొంతంగా ప్రారంభించినటువంటి పత్రిక ఏంటంటే ట్రాలీ టైమ్స్. భారత్ లోని రైతులు సొంతంగా తయారు చేసుకున్నటువంటి పత్రిక ఏంటంటే ట్రాలీ టైమ్స్. ఈ ట్రాలీ టైమ్స్ ను మరి దేనికోసం ప్రారంభించారంటే వీళ్ళు వివాస్పాద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి దేశన తెలుపుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సొంతంగా ఒక పత్రికను ఉండాలని చెప్పేసి ఈ యొక్క ట్రాలీ టైమ్స్ అనే పత్రికను ప్రారంభించారు. సో ఇది మరి తొలి ప్రచురణ ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 19 జరిగింది. వారానికి రెండు సార్లు వస్తుంది డిసెంబర్ 19 జరిగింది. సో నెక్స్ట్ అయోధ్యలో నిర్మించే మసీదుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు? అయోధ్యలో నిర్మించేటువంటి మసీదుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరంటే ఎస్ఎం అక్తర్ అయోధ్యలో నిర్మించబోయే మసీదుకు ప్రాజెక్ట్ డైరెక్టర్. సో నెక్స్ట్ దేశంలో తొలి బుల్లెట్ రైల్ ను ఏ నగరాల మధ్య నడవనుంది అంటే ఇక్కడ మనకు ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ నగరాల మధ్య ఈ యొక్క దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభించనున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పటి వరకు కంప్లీట్ కానుందంటే 2023 వరకు మనకు ముంబై నుంచి అహ్మదాబాద్ నగరాల మధ్య దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించనున్నారు. సో నెక్స్ట్ తెలుగు భాషకు అధికార హోదా కల్పించినటువంటి రాష్ట్రం. ఇటీవల తెలుగు భాషకు అధికార హోదా కల్పించినటువంటి రాష్ట్రం ఏంటంటే మనకు పశ్చిమ బెంగాల్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తెలుగు భాషకు మనకు అధికార హోదా కల్పించినటువంటి. నెక్స్ట్ డాక్ పే యాప్ భారత తపాలా శాఖ అదేవిధంగా భారత ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కేంద్ర సమాచార న్యాయ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఈ యొక్క డాక్ పే యాప్ ను ప్రారంభించడం జరిగింది. భారత తపాలా శాఖ అదేవిధంగా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ వారి యొక్క ఖాతాదారుల సౌలభ్యం కొరకు సరికొత్త రూపకల్పన చేయడం జరిగింది. సో దీన్ని కేంద్ర మనకు న్యాయశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ప్రారంభించారు. నెక్స్ట్ విజయ్ దివస్. సో ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 16 విజయ్ దివస్ జరుపుకుంటాం. సో 1971 పాకిస్తాన్ లో భారత్ విజయానికి గుర్తుగా బంగ్లాదేశ్ ఆయుర్వానికి దారితీసినటువంటి 1971 యుద్ధంలో పాకిస్తాన్ లో భారత్ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా మనం ఈ యొక్క విజయ్ దివస్ ని జరుపుకుంటాం. సో నెక్స్ట్ భారత ప్రధాని మోడీ గారు ఇటీవల ఏ నగర మెట్రో ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల ఏ రాష్ట్ర నగర మెట్రో ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయడం జరిగిందంటే ఇక్కడ ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ కు ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ కు శంకుస్థాపన